సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఒక సాయంకాల సమయంలో ఈ వాక్యం ద్వారా, టీవీ పరిచర్య ద్వారా మీ సన్నిధికి వస్తుండగా ఎంతమంది ఈ వాక్యం వినడానికి ఆసక్తులై సిద్ధంగా ఉన్నారో ప్రతి గృహాన్ని, ప్రతి వ్యక్తిని ఆకర్షించి నీ వాక్యము ద్వారా వారిని ఆయన అభిషేకించి నీ వాక్యము ద్వారా నీ ప్రణాళికను వారికి, నీ సంకల్పమును బయలుపరచమని ఈ మానవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన ఆమెను ప్రార్థించతనేమితో వేడుకుంటున్నాం మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, ఆమెన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాష్, అనూపు, అంకిత్, ప్రమీల, యనమల కుదురు గ్రామము, పెనమలూరు మండలము, కృష్ణా జిల్లా. కావున ప్రేక్షకులు ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించి వద్దులజేయునుగాక, ఆమెన్. ఈ దినమున మన అంశము బీ రైట్, సరిగా జీవించుట అనే భాగములో ఐదవ భాగాన్ని మనం ఈ దినమున ధ్యానించుకుంటున్నాం. గత వారం మనము రోమీలకు రాసిన పత్రిక 1:24 నుంచి మనము 27 వరకు 4వ భాగంగా మరి అన్యజనుల పాపములు ఏ విధముగా మరి నిర్ధారణ చేయబడుతున్నాయో నేర్చుకున్నాం. ఈరోజు దాని యొక్క కొనసాగింపుగా 1:28-32 వరకు గల లేఖన భాగాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వారు మీ బైబిల్ తెరిచి నాతో కూడా ఏకీభవించండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనలేకపోయిరి, గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లాభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు నైరి, ఇటు కార్యములను అభ్యసించువారు, మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బావుగా ఎరుగియుండియో వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇక్కడ పౌలు వారి పాపములు ఏ విధముగా నిర్ధారణ చేయబడుతున్నాయన్నానికి ఏమంటున్నాడంటే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనొల్లకపోయిరు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన మనసులో దేవునికి చోటు ఇవ్వలేదో అందులో ఎవరు ప్రవేశిస్తారన్నాడు యేసుక్రీస్తు. ఇల్లు చక్కగా ఊడ్చి అది అమర్చబడి ఉండుట చూచి వెళ్ళిపోయినటువంటి ఒక దయ్యము లేదా భూతము మరి ఒక 7 దయ్యాల్ని వెంట పెట్టుకొని వస్తుంది. దేవుడు లేనటువంటి హృదయములో ఎవరు నివసిస్తారు అంటే దురాత్మ నివసిస్తుంది అని బైబిల్ తేటగా చెప్పుచున్నది.
ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలును విడిచి వెళ్ళిపోయిందో ఎవరొచ్చి ప్రవేశించారంట అతని హృదయంలో? దురాత్మ ఒకటి వచ్చి అతని హృదయంలో ప్రవేశించింది. కనుక దేవుని ఆత్మను పోగొట్టుకున్నవారు, దేవుని మహిమను పోగొట్టుకున్నవారు, రోమాపత్రిక 3:23 అంటాడు, ఏ భేదమును లేదు మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారు. ఎవరు కోల్పోయారు? ఆదాము హవ్వలు కోల్పోయారు. అంతవరకు వారు సిగ్గును ఎరగిన వారే దిగంబరులుగా ఉన్నారు. ఎప్పుడైతే తినవద్దని చెప్పిన వృక్ష ఫలాలు వారు భుజించారో వారు సిగ్గు తెలుసుకున్నారు. అందుచేతనే వారు అంజూరపు ఆకులు తెచ్చుకొని కచ్చడములు చేసుకొని ధరించుకున్నారు. అంటే అక్కడ ఏం జరిగింది అంటే దేవుని మహిమను వారు కోల్పోయారు. దేవుని మహిమ ఉన్నప్పుడు దిగంబరులుగా ఉన్నారు అప్పుడు కూడా, కానీ సిగ్గును ఎరగని వారుగా ఉన్నారు. వారికి ఏం తెలియదు, ఒకరినొకరు ఏమీ మరుగు చేసుకోలేకపోయారు, దాచిపెట్టుకోలేకపోయారు. అయితే ఎప్పుడైతే వారు పాపములో పడ్డారో వారిలో ఉన్నటువంటి దేవుని మహిమ వారు కోల్పోయారు. కనుక దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ అనేది వారిలో ప్రవేశించింది. ఇంకా మనము ఇలా చాలదు. ఇంకా మనం వెలుగ్గా ఉండాలి. ఇంకా మనము ఎగురుతూ గంతులేయాలి. ఆకాశ నక్షత్రాల్లోనికి వెళ్ళిపోయి విహరించాలి అని వాళ్ళు ఏమేమో కోరికలు గుర్రాల్లాంటివి అంట. కనుక గుర్రం పరిగెత్తినట్టుగా పరిగెత్తారు, బోల్తా పడ్డారు. తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోయిరు గనక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఎప్పుడైతే దేవునికి చోటు ఇవ్వలేదో భ్రష్ట మనసు వచ్చేసింది. భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పురుషుడు ప్రత్యక్షమైతేనే గాని ఆ దినము రాదు. అటువంటి వారిలో ఎవరెవరున్నారు, పృగిల్లు హెర్మోన్ అనే వారు ఉన్నారు అని పౌలు తిమోతితో చెప్తున్నాడు. కనుక వారు భ్రష్టులైపోయారు, విశ్వాస భ్రష్టత్వాన్ని అపోస్టసీ అన్నాం, విశ్వాస భ్రష్టత్వము. కనుక అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, దుర్నీతి ఎప్పుడైతే దేవుడు వారిని విడిచిపెట్టాడో ఇంకా వారిని వేరేవాడు వాడుకుంటాడు. వాని ఆయుధములేంటి? దుర్నీతి. నీరో క్రైస్తవులను బహుగా హింసించినవాడు, ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించాడు దుర్నీతి చేత. వాళ్ళ మనసులు ఒకరోజంట నీరో రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్నాడట. అంటే ఇలాంటి వారికి అది ఒక ఆనందము. దుర్నీతి చేతను, దుష్టత్వము హేరోదు తన సహోదరుని భార్యను ఉంచుకున్నాడు అని యోహాను చెప్పినందుకు హేరోదు భార్య ఏం చేసింది? యోహాను శిరస్సును అడిగింది, పళ్ళెములో పెట్టి తీసుకొని రండి అతని శిరస్సును.
అంటే ఇక్కడ దుష్టత్వము యజ్బేలు, ఆహాబు భార్య యజ్బేలు, అహల్య, అతల్య వీళ్ళంతా కూడా ఇలాంటి దుష్టత్వముతో నింపబడిన వాళ్ళు. లోభము చేతను లోభము, దాన్నే కోవెటెస్నెస్ అన్నాం. లోభము దుర్నీతి చేతను, ఈర్ష్య చేతను, ఈర్ష్య నిండుకొని మత్సరము నరహత్య, మత్సరము కాంట్రడిక్షన్, నరహత్య కలహము. కలహము అంటే కలహించుట, దాన్నే క్వారల్నెస్. కపటము వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును అపవాదకులను. కొండెగాండ్రు కొండ్యాలు చెప్తారు. ఇక వారిలోనికి ఒకటి విడిచి వెళ్ళిన తర్వాత ఇంకొకటి వస్తూ ఉంటుంది. ఈ దుర్గుణాలన్నీ ఒకని వెంట ఒకటి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇది నాశన పాత్రునికి ఉదాహరణ. ద మ్యాన్ ఆఫ్ డిస్ట్రాయర్ అన్నాడు నాశన పాత్రుడు. కనుక వైరము కొండెగాండ్రు అపవాదకులు, అపవాదకులు అంటే మీ మీద అపవాదులు మోపువాడైనటువంటి ఆ విరోధి మన మీద ఎప్పుడు చాడీలు చెప్తూ ఉంటాడు. బ్లేమ్స్, నిందలు మోపుతూ ఉంటాడు. కనుక యోబు మీద అలాగే నిందలు మోపాడు. కనుక వీడు వచ్చాడు దేవద్వేషులు అంటే లా బ్రేకర్స్ అన్నాడు. దేవుణ్ణి ద్వేషించేవాడు, హింసకులు. హింసకులు అంటే పెర్సిక్యూటెడ్, హింసకులు, అహంకారులు, ప్రైడ్, గర్వము, బింకములాడువారు. బింకములు అంటే అబద్ధములు. లయర్స్, అబద్ధీకులుగా చెడ్డవాటిని కల్పించువారు, భిన్నమైన బోధలు కలిపి చెరిపెడివారు. నీతిని దుర్నీతికి, సత్యమును అసత్యమునకు, మేలును కీడని, చేదును తీపని, వెలుగును చీకటని కల్పించేవారు అని యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో వీళ్ళ గురించి చెప్పాడు. తల్లిదండ్రులకు అవిధేయులు, డిసోబిడియన్స్ ఆఫ్ పేరెంట్స్, తల్లిదండ్రులకు అవిధేయులు, అంత్యదినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును, మనుష్యులు స్వార్థపరులు, బింకములాడువారు, గర్విష్ఠులు, అహంకారులు, అతి ద్వేషులు, సజ్జన ద్వేషులు, తల్లిదండ్రులకు అవిధేయులు, గర్వాంధులు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు, ఇటు వారికి విముఖుడమై ఉండుము. కనుక తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రుల మాట ఎవరు గౌరవించట్లేదు. ఇప్పుడు నువ్వేంటి నాకు చెప్పేది అని ధిక్కరిస్తున్నారు. మీ కాలం అయిపోయింది అంటున్నారు. అవివేకులు, వివేకము గలవాడిని అనుకుంటున్నాడు. వారు అవివేక హృదయములు బహిర్గతమయ్యాయి అంటున్నాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమే గాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి ఉన్నది. కనుక ఎందులో వివేకం ఉన్నది, ఎందులో అవివేకం ఉన్నది అంటే
దేవుని ఎరిగిన వారిలో వివేకం ఉన్నది, దేవుని ఎరగని వాడిలో అవివేకం ఉన్నది. సామెతల గ్రంథం 3:1 నా కుమారుడా, నా మాటలు నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో, కంఠహారముగా వాటిని నీవు ధరించుకునుము, అవి నీకు దీర్ఘాయువును సుఖ సంతోషముతో గడుపు సంవత్సరములను నీకు అనుగ్రహించును అనే సామెతల గ్రంథము 3:1 రాయబడింది. కనుక వివేకం అంటే ఏమిటి? దేవుని వెతకడము, దేవుని అన్వేషించడము, దేవుని సహవాసము చేయడము, ఇది అవివేకము కాదు, వివేకము. కనుక అవివేకులు మాట తప్పువారును, మాట తప్పువారు. ఒకడు నేను భయభక్తులు గలవాడను అని చెప్పి ఒకడు మాట యందు తప్పిరేడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసుల కంటే చెడ్డవాడై ఉండును. ఒకడు మాటను నెరవేర్చిన ఎడల అతడు అందరికంటే గొప్పవాడని పిలువబడుతున్నాడు. కనుక ఎవరు దైవత్వము గలవారు అంటే మాట తప్పని వారు. కనుక మాట తప్పి మడిమె తిప్పుతారు మానవులు. అందుకని దేవుని వాక్యం అంటుంది, ఏ మనుషుడైనా అబద్ధీకుడగును కానీ దేవుడు అబద్ధీకుడు కానేరడు. ప్రతి మనుషుడు అబద్ధీకుడవుతాడట. ప్రతి మనుషుడు అబద్ధీకుడగును కానీ దేవుడు అబద్ధీకుడు కానేరడు అంటున్నాడు. మాట తప్పేవాడు, మాట తప్పువారు, అనురాగ రహితులను నిర్దయులునైరి. చాలామంది మాట తప్పుతున్నారు, అనురాగరహితులు. అనురాగము అంటే ప్రేమ. ప్రేమ లేకపోవటం. ఒకరినొకరు ప్రేమించుకోండి అని శిష్యులతో చెప్పాడు. ఒకరినొకరు మనస్సు కలిసి ఉండండి అని విశ్వాసులతో చెప్పాడు. ఒకరినొకరు గణపరుచుకోండి అని అపోస్తులతో చెప్పాడు. కనుక మనం అనురాగం కలిగి ఉండాలి. నిర్దయులునైరి, నిర్దయులు దయలేని వారు. దేవుడు దయగలవాడు, కనికరము గలవాడు. దేవుడు జాలి గలవాడు. దేవుడు సమాధానకర్త అనుంది. మెస్సయా అనే మాటకు సమాధానకర్త. మెస్సయా అనగానే ఆయన ఒక భయంకరమైన వాడిగా చూపిస్తున్నారు. కనుక మెస్సయా అనే మాటకు సమాధానకర్త. సమాధానమునిచ్చి మనను సమాధాన పడునట్లుగా చేసేవాడు, సమాధానమునకు కర్తగా ఉండేవాడు. అందుకు ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఉంది. ఆయన సమాధానమునిస్తాడు, సమాధానకర్త. అయితే ఓ పేద భూతత్వంలో పెట్టి ఆయన చూపిస్తున్నారు. నిర్దయులునైరి, ఇటు కార్యములను అభ్యసించిన వారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయవిధిని వారు బావుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించున్నారు. ఇలాంటి కార్యములు చేసేవారు మరణమునకు తగిన వారే, మరణానికి తగిన వారే. ఎవడైననో తల్లిని తండ్రిని దూషించినడల వాడు శాపగ్రస్తుడగునుగాక అని అవతల పర్వతం మీద కొందరు, యువతల పర్వతం మీద కొందరు ఆ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు గెరిజీము పర్వతం మీదను ఈ మాటలు మోషే ఇశ్రాయేలీయులతో చెప్పించినప్పుడు వాళ్ళు ఆమేన్ అని పలికారు. ఆమేన్ అనే మాటకు అవునుగాక, ఎస్ అని అర్థం.
అవునుగాక అని ధర్మశాస్త్రాన్ని వారి ముందు ప్రకటించాడు. వాళ్ళు సాక్షులుగా నిలవబెట్టాడు. ఇద్దరు ముగ్గురు నోట ఏమైతే సాక్ష్యము పలుకుతుందో అది సత్యమని రుజువు చేయబడుతుంది అన్నాడు. అది కొట్టివేయబడదు. పలికించాడు 40 లక్షల మంది ప్రజలతో ఈ మాటలు పలికించాడు. పలికించిన తర్వాత వారు దేవుని విధిని బావుగా ఇరిగియుండియు వాటిని చేయుచున్నారు. తెలియక చేసినవాడు కాదు వీడు, తెలిసి చేసినోడు. యూదులు ఇక్కడ, యూదులు, గ్రీకులు, రోమన్లు, వీళ్ళు తెలియక చేశారు. లాలెస్నెస్. వీళ్ళంటారు మోషే ధర్మశాస్త్రము వలన మేము నీతిమంతులుగా తీర్చబడతాము అంటున్నారు. నో మ్యాన్ కెనాట్ జస్టిఫైడ్ బై ద లా ఆఫ్ మోసెస్ అని పౌలు అంటున్నాడు. ఏ మనుష్యుడు మోషే ధర్మశాస్త్రం వలన నీతిమంతుడని తీర్చబడడు. మరి ఎలా నీతిమంతుడని తీర్చబడతాడు అంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాగా క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి దేవునితో సమాధానమును కలిగి ఉన్నాము. క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా. క్రైస్తవ నియమం ఏమిటి? క్రైస్తవ ప్రణాళిక ఏమిటి? వినుట, విశ్వసించుట, మారు మనసు పొందుట, ఒప్పుకొనుట, పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుట. రోమా 10:17లో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని మాట వలన. వినుట క్రీస్తు మాట వలన, వినుట సువార్త వలన కలుగును. సువార్త అంటే ఏమిటి? అసలు సువార్త అంటే ఏమిటి? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, యేసు ప్రభు అని మృతులలో నుండి ఆయన చనిపోయాడని, ఆయన మృతుల్లో నుండి ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుత్థానం. అకార్డింగ్ ద స్క్రిప్చర్స్, లేఖనముల ప్రకారము యేసు సిలువ వేయబడెను, అలాగా మృతి నొందెను, సమాధి చేయబడెను, తిరిగి లేపబడెను. ఇదే సువార్త. కనుక ఇలాంటి వారు దేవుని న్యాయ విధిని బాగుగా ఎరుగయుండియు వాటిని చేస్తున్నారు. వేటిని చేస్తున్నారు? ఇప్పుడు మనం పైన చెప్పుకున్నాం, కొండగాండ్రు, అపవాదకులు, దేవదేశులు, హింసకులు, అహంకారులు, వెంకములాడుట, చెడ్డ వాటిని కల్పించుట, తల్లిదండ్రుల కవిదేయులు, అవివేకులు, అనురాగ రహితులు, నిర్దయులు, కపటము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహం, దుర్నీతి, దుష్టత్వము, లోభత్వము, ఇవన్నీ కనుక వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. నీవు దొంగను చూచి వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు అని 50వ కీర్తనలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. దొంగను చూసినప్పుడు నీవు ఏకీభవిస్తావు. వీడు దొంగ అని చెప్పవు, నాకు తెలియదండి అంట. వ్యభిచారులను చూసి వాళ్ళతో సాంగత్యం చేస్తావు, ఈ పాపం నువ్వు చేయకూడదు, ఈ పని నువ్వు చేయకూడదు అని చెప్పవు, ఖండించవు. ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము అని దేవుడు చెప్తా ఉంటా, నువ్వు ఖండించవు. ఒక క్రైస్తవుడు నిజం చెప్పడు అబద్ధం అంటాడు. అది మంచి, ఇది మంచి అంటాడు. మరి ఏది మంచిది కాదు, ఏది మంచిది అని దేవుడు చెప్పాడు. మంచిది ఏది, చెడ్డది ఏది, ప్రతి వాడిని విమర్శలోనే తీసుకొచ్చేటప్పుడు నువ్వు చేసిన మేలైనను కీడైనను మంచి వాటిని, చెడ్డ వాటిని విమర్శలోనే తీసుకొస్తాడు. గుడ్ అండ్ బ్యాడ్,
కనుక గుడ్ బ్యాడ్ అని ఎందుకు వచ్చింది? చెడ్డది చెడ్డదని మంచిది మంచిదని. కనుక ఈ విధంగా తారతమ్యమును మనము వేరు చేయకపోతే భ్రష్ట మనసు వస్తుంది. ప్రార్థన చేసుకో. అతి పరిశుద్ధుడా మనోహరుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చెప్పబడిన లేఖన భాగాన్ని విడుదల విధురాల్లో ముద్రపరిచి భద్రపరిచి అయ్యా మీ రాకడకు ప్రతి ఒక్కరిని ఆయత్తపరచవలసిందిగా ఈ మనలోని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామన ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మీయుద్ధ నుండి వచ్చి అన్యైన సహవాసమైన సన్నిధి భూలోకమును సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యం శ్రద్ధగా ఆలకించిన ప్రార్థన టీవీ శ్రోతలందరికీ, ఇప్పుడు ప్రభువు స్పార్శ చేసిన కుటుంబానికి, ఇప్పుడు ప్రభువు వరకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాద శక్తులకు సర్వం నాశనం. యేసు నామనికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనములు. దేవుని చిత్తమైతే మరలా వచ్చేవారం ఇదే సమయానికి ఇదే కార్యక్రమం ద్వారా తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.